వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 21 నెలల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను చూపించినటువంటి మీడియా, కొన్ని మీడియా సంస్థలు చూపించవు బట్ చూపించినటువంటి మీడియా సంస్థలు వాస్తవాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి మీ మీడియా, నేనైతే నిన్న మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కూడా, ఎందుకంటే కంటిన్యూ అప్డేట్స్ ఇచ్చారు నిన్న మీరు పిడిటీవీలో, ఎందుకంటే సాటిలైట్ ఛానల్ కంటే ధీటుగా నిన్న మీరు అప్డేట్స్ చాలా ఫాస్ట్ గా, అంటే ఎక్కడెక్కడ ఏం అప్డేట్స్ అనేది ఈవెన్ పెద్ద ఛానల్స్ గా చెప్పుకునేటువంటి సాటిలైట్ ఛానల్స్ లో కూడా కంటే ముందుగా మీ దగ్గర బ్రేకింగ్లు ఇచ్చారు. నిన్న మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మీరు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున కూడా నేను ఖచ్చితంగా ముందుగా ఈ విజయాన్ని ఈ విజయం అనేది మేము ఊహించిందే. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మేము అంతకు ముందు కూడా మీ ఛానల్లో మన డిస్కషన్ లో కూడా చెప్పాం, ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పు కంటే అద్భుతమైన తీర్పు రేపొద్దున మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో రాబోతా ఉన్నదని చెప్పి అంతకు ముందు కూడా మనం చెప్పాం. ఎందుకంటే ఇది సింబల్ తో జరిగేటటువంటి ఎన్నికలు, మొన్న జరిగినాయి ఏంటంటే పార్టీ గుర్తులతో జరగలేదు, ఇది సింబల్ తో జరిగే కాబట్టి మాకు పూర్తి మెజారిటీ మేము స్వీప్ చేస్తాం, 100కి 100 సీట్లు మాకు వస్తాయని మేము చెప్పాం. అంటే 75కి 75, 12కి 12 మేము గెలుస్తామని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. దాంట్లో 12లో 11 ఆల్రెడీ రిజల్ట్ వచ్చినాయి, 11కి 11 మేము గెలిచాం. 75లో కూడా మేము ఒక రెండు చోట్ల స్వల్ప తేడాతో మాకంటే వాళ్ళు ఒకటి రెండు వార్డులు ఎక్కువ గెలవడం జరిగింది. కొన్ని రేపు ఎక్స్అఫీషియో మెంబర్ల ద్వారా అది కూడా మేము కైవసం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము సంపూర్ణ విజయంగానే భావిస్తా ఉన్నాం. ఒక రకంగా రికార్డు సాధించారని చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో. గతంలో ఎప్పుడు ఈ తరహా ఫలితాలు ఏ పార్టీకి రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు. అయితే ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి తెర వెనక జరిగిన వ్యూహం ఏంటి, వైఎస్ఆర్సీపీ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి గైడ్ లైన్స్తో ఈ విజయం సాధించారు? వ్యూహం ఏమి లేదు. మేము 2019 ఎన్నికల్లో మా నాయకుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మమ్మల్ని అధికారంలోకి తీసుకొని రండి, మేము ఇదిగో ఈ మేనిఫెస్టోని మేము మీకు ఇస్తాము, మీదిగో ఈ అన్ని హామీలు, మేము అధికారంలోకి వస్తే మేము కులాలను చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, రాజకీయాలు చూడడం, ఒక వివక్ష లేని పాలన అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పారు. మమ్మల్ని మమ్మల్ని ప్రజలు అద్భుతమైన తీర్పుతో మాకు 150 సీట్లతో ఆ రోజు అధికారంలోకి ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మా నాయకుడు మళ్ళీ సేమ్ చెప్పాడు, 6 నెలల నుంచి నేను సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని చెప్పి మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసి ఈరోజు ఇంటింటికి సంక్షేమ పథకాలు అవి కూడా పారదర్శకంగా అందుతున్నాయి. అడగకుండా ఈరోజు అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు, కానీ అర్హత ఉంటే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి తీరు ఇదే మా విజయ రహస్యం. మేము కులం చూడాలా, మతం చూడాలా, ప్రాంతం చూడాలా, పార్టీ చూడాలా, మేము రాజకీయాలు చూడాలా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలిస్తున్నారు కాబట్టి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత అద్భుతమైన విజయం. భారతదేశ చరిత్రలో 99% సీట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంటే మేము హిస్టరీ రిపీట్ చేయటం కాదు, హిస్టరీని సృష్టించాం, ఒక చరిత్రని మేము క్రియేట్ చేసాం. అంటే ఇటువంటి గొప్ప విజయం, ఇది ప్రజలు అందించినటువంటి విజయం, వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉంటాం, వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళి 100కి 100 సీట్లు సాధించే విధంగా మేము రేపు పొద్దున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం. తప్పకుండా మీ రికార్డులను మీరే మళ్ళీ తిరగరాసుకోవాలి. కానీ ఇక్కడ మీ విజయం వెనక అసలు కారణం ఏంటి అనేది టీడీపీ నాయకులు ఒక కొత్త భాష అని చెప్పారు, ఒకసారి విని మీరు స్పందించండి. అందుకని నేను ఆటే సమయం కూడా తీసుకోండి, నేను ఓడిపోయామని మాకు తెలుసు, నాకు తెలీదా ఓడిపోయామని, ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళకని తెలీదా, మాకు తెలుసు మాకు. కానీ ఏ పరిస్థితుల్లో ఓట్లు వేసినారు, 90% రాకపోతే నీకు మంత్రి పదవి కట్, నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే సీట్ కట్, నా దగ్గర నుంచి ఎటువంటి ఫేవర్ కూడా నీకు రాదు అని ఒక ముఖ్యమంత్రి తన పార్టీ నాయకులతో అంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఇట్ ఇస్ నాట్ మ్యానిపులేషన్, ఈజ్ ఇట్ నాట్ యూజింగ్ ఫోర్స్ అగేన్స్ట్ ది లీడర్స్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ ది విన్ అని నేను గుర్తు చేస్తున్నాను. అందుకండి వెంకటరెడ్డి గారు ఫోర్స్ చేసి మ్యానిపులేషన్ చేసి బెదిరించి భయపెట్టి 90% విజయం సొంతం చేసుకోవడం కూడా ఒక విజయమేనా? ఇది వర్ల రామయ్య గారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరు మాట్లాడారు.
సార్ నేను వర్ల రామయ్య గారిని కాని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. మన భారతదేశంలో జరిగేటటువంటి ఎన్నిక ప్రజాస్వామ్యం ఉంటాం, మన దగ్గర ఉన్న సిస్టమ్ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా డైరెక్ట్ గా పబ్లిక్ ఎన్నుకుంటారు. 20% స్థానాల్లో వైఎస్ఆర్ సిపికి ఏకగ్రీవాలు అయినాయి. రిమైనింగ్ 80% స్థానాల్లో అంటే 2200 డివిజన్లకు సంబంధించి మొన్న ఎన్నికలు జరిగినాయి. 2200 డివిజన్లలో దాదాపుగా లక్షలాది మంది ఓట్లు వేశారు, అంటే దాదాపుగా 90 లక్షల మంది పబ్లిక్ మొన్న జరిగినటువంటి ఓటింగ్. దీంట్లో మీరు భయభ్రాంతులకు గురి చేశారో లేదంటే ప్రలోభాలకు గురి చేశారో లేదంటే బెదిరించారనంటే ఇది అసలు డెమోక్రసీ సిస్టమ్ ని అవమానించినట్టు. అసలు రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదా మాట్లాడే వాళ్ళు? ఎందుకంటే ఇది నిజంగా మీరు అన్నట్టుగా ఏదన్నా అడ్డదారులు ఎన్నుకున్నటువంటి ఎలక్షన్ అనుకోండి సార్, మీరు అన్నట్టుగా ప్రలోభాలకు గురి చేశారు అనుకోవచ్చు. లక్షలాది మంది పబ్లిక్ అంటే ఆ పబ్లిక్ ని భయభ్రాంతులకు గురి చేస్తే ఓట్లు వేసేస్తారని అంటే అసలు డెమోక్రటిక్ సిస్టమ్ నే మనం అవమానించినట్టు. నేను అంటే ఏదో డైలాగ్ చెప్పినట్టుంటది, అసలు మేము ఎన్నికల్లో మాకేం గెలుపు కొత్త కాదు, మేమన్నా కొత్తగా గెలుస్తున్నాం ఈరోజు, మేమన్నా కొత్తగా రాజకీయ పార్టీ పెట్టావా? మేము అంతకుముందు బై ఎలక్షన్స్ లో గెలిచారు మా నాయకులు 5,45,000 ఓట్లు, దాని తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వస్తుంది దాంతో గెలిచాం, దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్ 67 సీట్లు వచ్చినాయి, ఈరోజు మనం 151 వచ్చినాయి. 151 అంటే 50% పైగా ఓటింగ్, 86% అసెంబ్లీ సీట్లు. మరి ఎట్లా వచ్చింది తీర్పు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఓ వైఎస్ఆర్ కొడుకుగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు మీరు. కానీ ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, దేశంలో బెస్ట్ ముఖ్యమంత్రిగా చూస్తున్నప్పుడు ఇట్లాంటి తీర్పులే వస్తాయి. దానికి తెలుగుదేశం వాళ్ళు దానికి రిలేస్ కావాలి కదా. ఇంకా మేము అట్లా గెలిచారు మీరు ఇలా గెలిచారు అని అనుకుంటే వాళ్ళ కర్మ, ఇంక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. మాకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజల్ని దయచేసి అవమానపరచొద్దు. 2014లో మేము ఓడిపోయినా కూడా మేము ఏ రోజు ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడలా, మాకు ఇన్ని సీట్లు ఇచ్చారు, 2 సీట్ల నుంచి మేము 65 సీట్లకు వచ్చాము, ఇంకా మేము ముందుకెళ్ళి నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తామని చెప్పాం. అలానే మా నాయకుడు పోరాడాడు, మీకు మగతనం ఉంటే పోరాడు. అంతేగాని ఓడిపోయినాక ఏదో నైతికంగా మేము గెలిచామని లేదంటే ఈ విధంగా గెలిచామని చెప్తే మీకేమైంది? మొన్న వచ్చినటువంటి తీర్పు కంటే ఘోరంగా తీర్పు ఇప్పుడు వచ్చింది, రేపు ఇంకా ఘోరంగా వచ్చింది. ఫలితాలకు ముందు వెంకటరెడ్డి గారు, ఫలితాలకు ముందు నేను కూడా ఒక డిబేట్లో మీతో మాట్లాడినట్టున్నాను అడిగినట్టున్నాను. ఫలితాలకు ముందు బోండా ఉమా లాంటి గారు, కొంతమంది వ్యక్తులు బోండా ఉమా లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు సవాల్ విసిరారు, 30 సీట్లు సాధించుకుంటే ఒక లెక్క, 60 సీట్లు సాధించుకుంటే ఒక లెక్క, అంటే మున్సిపాలిటీలు సాధించుకుంటే ఒక లెక్క, ఎవరు పార్టీలో ఉండాలి, ఎవరు రాజీనామాలు చేయాలి, ఎవరు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు మరి మీరు దాదాపు 73 అంటే రెండే వదిలేశారు, మరి రెండో ఎందుకు వదిలేశారని కూడా మీరు తర్వాత సమాధానం చెప్పండి. కానీ 73 మీ సొంతమైన కార్పొరేషన్ ఒక్కడ కూడా వాళ్ళకి దక్కలేదు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు పార్టీ తలుపులు మూసేయాలి? ఆబ్వియస్లీ సవాలు చేసి ఓడిపోయిన వాళ్ళు చేయాలి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సవాళ్ళు విసరడం కొత్త కాదు, బట్ ఆ సవాళ్ళు స్వీకరించడం మాత్రం ఎప్పుడూ చేయదు. ఎందుకంటే వాళ్ళు ఊరక వాళ్ళు వదిలేస్తారు, మీడియాలో ఏదో డైలాగ్ చెప్పి వదిలేస్తారు తప్ప నైతికంగా ఉంటే ఈరోజు బోండా కంటే ఏం లేదనుకోండి రాజీనామా చేయడానికి. చంద్రబాబు నాయుడు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పార్టీలో, నైతికంగా మొత్తం రాజీనామా చేసేసి మీ తెలుగుదేశం పార్టీ మూసేయాలి ఈరోజు. ఎందుకంటే 21 నెలల కాలంలో దాదాపుగా 2000 అబద్ధాలు మా మీద దుష్ప్రచారంగా అబద్ధాలు చెప్తా వెళ్ళారు మా మీద. వాళ్ళ మీడియాలో అబద్ధాలు చెప్పారు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మేనేజ్ చేసి రకరకాలుగా మమ్మల్ని టార్గెట్ చేశారు. సంవత్సరం నుంచి 2 అంశాలు, 1 నిమ్మగడ్డ, 2 అమరావతి, వీటికి సంబంధించి ప్రతిరోజు న్యాయస్థానాల్లో మమ్మల్ని తిట్టియటం, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడించేటట్టుగా వీళ్ళు చేయటం, ఇలా మేనేజ్ చేసి ఏ విధంగా చేశారో మీరు చూశారు. అందరికి కలిపి ఒకేసారి ప్రజలు చెంపబెట్టిగా ఇచ్చినటువంటి తీర్పు దీన్ని. గాని నైతికంగా సిగ్గు అనేది ఏమన్నా కొద్దిగా చంద్రబాబు నాయుడుకి ఉంటే, ఎందుకు నేను ఆ మాట అన్నా అంటే మా గుంటూరు వాళ్ళని నా మా గుంటూరు వాళ్ళ దగ్గరకు వచ్చి సిగ్గుంటే శరం ఉంటే అని మాట్లాడాడు కదా, సిగ్గు శరం లజ్జా మాన మర్యాద చంద్రబాబు నాయుడు అనే వాడికి ఉంటే నువ్వు నువ్వు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీని మూసేయి. ఎందుకంటే నువ్వు మా ప్రజలను అవమానపరిచావు అక్కడ. అందుకనే ప్రజలు అంత పౌరుషంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి నువ్వనేవాడివి, నీ పార్టీ అనేది ఇక్కడ ఉండకూడదని ఇచ్చినటువంటి తీర్పు, దానికి ఏమాత్రం నీకన్నా కొద్దిగా అనేది ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేసేవాడు చంద్రబాబు నాయుడికి లేదు కాబట్టి, అది రాజుగోట కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయడు. అతను చచ్చిపోయేదాకా ఇట్లానే రాజకీయాలు చేసి ప్రజల్ని హింసించుకు తింటానే ఉంటాడు. ఇంకా అది మన తెలుగు ప్రజలు చేసుకున్న ఒక దురదృష్టంగా గుంటూరు ప్రజలు సిగ్గుందని నిరూపించుకున్నారా?